नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणी किचन। ईरोजु मन किचन लो रुचिगा नोरूरिंचे राइस पायसान्नी चाला टेस्टीगा चेसे प्रासेस नी चूपिंचबोतुन्नानु। मनम इंट्लो जरिगे पंडगलकी स्पेशल ओकेजन्स की स्वीट नी तप्पकुंडा प्रिपेर चेस्तुंटां कदा। अंदुलो इला इंट्लो अवेलेबल लो उंडे राइस तो पायसम अंटे त्वरगा ईजीगा चेयडमे कादंडी, इंट्लो वाळ्ळु कूडा अंते इष्टंगा तिंटारु। మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ పాయసాన్ని చాలా ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ఇక్కడ నేను ముందుగానే ఒక 2 టేబుల్ స్పూన్ల రైస్ ని ఒక అరగంట ముందే కడిగి నానబెట్టాను। ఇలా నానబెట్టడం వలన బియ్యం అనేది త్వరగా ఉడుకుతుంది। ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెను తీసుకోండి। ఇందులోకి మరో 2 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకోండి, అంటే ఒక పావు కప్పు బియ్యం తీసుకొని బాగా కడగండి। ఇలా కడిగిన ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం। అలాగే ఇందులోనే ఒక 2-3 జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకోండి। దీనివలన పాయసం అనేది కాస్త చిక్కగా రుచిగా ఉంటుంది। సో ఇలా తీసుకున్న ఈ బియ్యం జీడిపప్పుని మరీ పిండిలా మెత్తగా కాకుండా మనకు బియ్యపు రవ్వ ఎలా అయితే రవరవలా ఉంటుందో అలా గ్రైండ్ చేసి తీసుకోండి। ఇక్కడ నేను కొంచెం నీళ్ళని వేసి చూడండి, ఇలా రవరవలా గ్రైండ్ చేసి తీసుకున్నాను। మనకు మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు। ఇలా రవరవలా గ్రైండ్ చేస్తే పాయసం కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది। ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుందాం। నెయ్యి వేడయ్యాక ఒక 2 టీ స్పూన్ల చొప్పున బాదం జీడిపప్పు పలుకుల్ని తీసుకొని దోరగా ఫ్రై చేయండి। ఇవిలా లేత బంగారు రంగులోకి ఫ్రై అయ్యాక ఇందులోనే మరో 2 టీ స్పూన్ల కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేయండి। ఇలా ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ ని నెయ్యితో సహా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టండి। ఇప్పుడు ఇదే పాన్ లోకి ఒక లీటర్ పాలను తీసుకుందాం। ఇక్కడ నేను పాలను ఆల్రెడీ వేడి చేశాను కాబట్టి ఆ పాలనే యూస్ చేస్తున్నాను। మీరు కావాలంటే వేడి చేయని ప్యాకెట్ పాలనైనా లేదా గేదె పాలనైనా తీసుకోవచ్చు। మొత్తానికి ఇక్కడ నేను ఒక లీటర్ వరకు పాలను తీసుకొని మళ్ళీ ఈ పాలను కాస్త వేడి చేస్తున్నాను। పాలు ఎప్పుడైతే ఇలా వేడవుతాయో అప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన బియ్యం తీసుకుందాం। ఇలా మనం బియ్యాన్ని నానబెట్టి వేయడం వలన త్వరగా ఉడికి మనకు పాయసం అనేది తొందరగా రెడీ అవుతుంది। అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసిన బియ్యప్రవను కూడా తీసుకొని బాగా కలపండి। ఇక్కడ మనం వేడి పాలల్లో బియ్యం బియ్యప్రవను తీసుకున్నాం కాబట్టి వెంటనే ఇలా బాగా కలపండి। మీరు కాసేపు అలాగే వదిలేస్తే బియ్యప్రవ అనేది ముద్దకడుతుంది। సో ఇలా ఒకసారి బాగా కలిపాక మనం యాడ్ చేసిన బియ్యం అలాగే బియ్యప్రవ అనేది బాగా ఉడికేటంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి। మనం ఈ పాయసం చేసేటప్పుడు బియ్యం అనేది అడుగుపడుతుంది కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించండి। మనకు ఈ బియ్యం ఉడికేసరికి ఒక 10-15 నిమిషాల టైం పడుతుందండి। ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చుట్టూ మీగడ పేరుకున్నది పాలలోకి అనుకుంటూ బాగా ఉడికించండి। ఒక 10 నిమిషాల తర్వాత బియ్యపు గింజ ఉడికిందో లేదో ఇలా మనం చేతిలోకి తీసుకొని నొక్కి చూస్తే చూడండి, కొంచెం పలుకుగా ఉంది, అంటే ఇంకొంచెం ఉడకాలన్నమాట। మరో 5-6 నిమిషాలు ఉడికించాక చూస్తే చూడండి, రైస్ అనేది బాగా ఉడికింది। సో ఇలా మనకు బియ్యం బాగా ఉడికిందంటే రవ్వ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది, అలాగే పాయసం కన్సిస్టెన్సీ కూడా చాలా కరెక్ట్గా ఉంది, మరీ చిక్కగా లేదు, మరీ పల్చగా లేదు। రైస్ పాయసం కోసం పాయసం అనేది ఇంతకంటే పల్చగా ఉంటే అంత బాగా అనిపించదు। సో ఇలా ఉడికించిన ఈ రైస్ పాయసాన్ని పక్కకు పెట్టి ఇంకొక గిన్నెను తీసుకోండి। ఇందులోకి ఒక అరకప్పు చక్కెరను తీసుకొని కొంచెం నీళ్ళను తీసుకొని క్యారమల్లా ప్రిపేర్ చేసుకుందాం। మనం ఎక్కువగా కలపకుండా ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసి చక్కెర అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించండి। నేను ఇక్కడ క్యారమల్ పట్టి పాయసాన్ని చేస్తున్నాను కదా, మీరు ఇలా కాకుండా డైరెక్ట్గా చక్కెరను పాయసంలో వేసైనా చేయొచ్చు। అలా వేస్ట్ చేసిన రుచి ఒకలా ఉంటే ఇలా క్యారమల్ పట్టి చేసిన రుచి మరోలా ఉంటుంది। మొత్తానికి ఈ 2 రుచులు కూడా చాలా బాగుంటాయి। ఇలా తీసుకున్న ఈ చక్కెరను మనం కలుపుతూ ఉండగానే చక్కెర అనేది
పూర్తిగా కరిగిపోతుంది. ఇలా కరిగిపోయాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 2 నిమిషాలు ఇలాగే ఉడికించామంటే చక్కెర అనేది కొంచెం కలర్ మారుతూ బంగారు రంగులోకి వస్తుంది. చూడండి, కాస్త కలర్ మారడం స్టార్ట్ అయింది కదా. ఇలా స్లోగా కలుపుతూ ఇంకొంచెం కలర్ మారేంత వరకు ఉడికించండి. మనం ఈ టైంలో మంటను ఎక్కువగా పెడితే క్యారమెల్ అనేది మాడిపోయి పాయసం చేదొస్తుంది. కాబట్టి మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఇది ఇలా మంచి బంగారు రంగులోకి వచ్చేంత వరకు ఉడికించేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఉడికించి పెట్టిన రైస్ పాయసాన్ని తీసుకుని మరోసారి కలపండి. పైన అట్టులా పేరుకుపోయింది కదా, సో ఇలా ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన క్యారమల్ని స్లోగా తీసుకొని మిక్స్ చేసుకుందాం. మొత్తం ఒకేసారి తీసుకుంటే పొంగిపోయినట్టుగా చిల్లినట్టుగా అవుతుంది, కాబట్టి ఇలా స్లోగా తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు పాయసాన్ని ఉడికించండి. అంటే మనం ఇలా క్యారమల్ని తీసుకున్నాక పాయసం మళ్ళీ ఉడకడం స్టార్ట్ అయిందంటే మనకు పాయసం తయారైపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అలాగే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా తీసుకొని బాగా కలిపామంటే కమ్మగా నోరూరించే క్యారమెల్ రైస్ పాయసం తయారైపోయింది. ఇలా చేసిన ఈ పాయసాన్ని మనం దేవునికి నైవేద్యంగా అయినా లేదా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడైనా, స్వీట్ తినాలనిపించినప్పుడైనా, సందర్భం ఏదైనా కమ్మగా నోరూరిస్తుంది. మీరు కూడా ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియంట్స్తో ఇలా సింపుల్గా పాయసాన్ని ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. డెఫినెట్గా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ పాయసం రుచిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ సింపుల్ అండ్ టేస్టీ పాయసం రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మళ్ళీ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.